జిల్లా ముందంజలో ఉన్న అమ్మనబరోలు గ్రామ పంచాయతీ టీవీ ఫర్ జునీస్ గ్రామాల అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ప్రకాశం జిల్లా నాగులుపులపాడు గ్రామ పంచాయతీలో చూస్తే సిటీని తలపించేలా ఏ వీధిలో చూసినా సిమెంట్ రోడ్లే కనిపిస్తున్నాయి. రాత్రి వేళల్లో పట్టపగళ్ళ కనిపించేలా వీధి లైట్లు వెలుగుతూ కనిపిస్తున్నాయి. గ్రామంలో మంచినీరుకు కొరత లేదు. ఇలా ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలతో అమ్మనబరోలు గ్రామ పంచాయతీ కనిపిస్తుంది. జన్మనెత్తె మన జగనన్న, జనం మెచ్చిన లీడరు మన జగనన్న, ప్రతి ఇంటిలో వెలుగు రేఖ వెలిగించుటయే ప్రథమ లక్ష్యం అన్నాడు మన జగనన్న. పల్లె పట్టణాల అభివృద్ధి ప్రదాత, మార్చక కదిలాడు పేదల తలరాత. పుట్టు బిడ్డ మన జగనన్న, నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్న. జిల్లా నాగులుపలపాడు మండలంలోని అమ్మనబరోలు గ్రామ పంచాయతీ సర్పంచ్ బత్తుల రవీనా గారు తండ్రి కొండయ్య గారు మాట్లాడుతూ 2021 వైసీపీ పార్టీ తరపున సర్పంచ్గా ఎన్నికై నుండి వైఎస్ఆర్సీపీ జగన్ ప్రభుత్వంలో గ్రామంలో 30 లక్షల వ్యయంతో అంతర్గత సిమెంట్ రోడ్లు నిర్మాణాలు, గడప గడప కార్యక్రమంలో భాగంగా 40 లక్షల వ్యయంతో సిమెంట్ రోడ్లు, సైడ్ కాలువల నిర్మాణాలు, 80 లక్షల వ్యయంతో గ్రామంలో మరియు బస్టాండ్ ఎదురుగా సచివాలయాలు నిర్మాణంలో ఉన్నాయని, 10 లక్షల వ్యయంతో సైడ్ కాలువలు నిర్మాణాలు, 45 లక్షల వ్యయంతో ఎస్సీ కాలనీలో ఎస్టీ కాలనీలో సిమెంట్ రోడ్లు నిర్మాణాలు, 3 లక్షల వ్యయంతో మోటార్లు పైప్లైన్లు వేశారని, నాడు నేడు కార్యక్రమంలో భాగంగా జెడ్పీ స్కూల్, ఎంపీపీ స్కూల్లో అదనపు తరగతి గదులు నిర్మాణాలు, సచివాలయంలో మొక్కలు నాటించారని, పార్టీలకు అతీతంగా అర్హులైన గ్రామస్తులందరికీ పెన్షన్లు, రేషన్ కార్డులు, సీఎం రిలీఫ్ ఫండ్స్, జగనన్న నవరత్నాలు మంజూరు చేయించారని, పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా వీధులు చిమ్మించి బ్లీచింగ్ చల్లించి సకాలంలో మంచినీరు వచ్చేలా వీధి లైట్లు వెలిగేలా చూస్తున్నారని, ఇంకా గ్రామంలో సర్పంచ్ బత్తుల రవీనా గారు తండ్రి కొండయ్య గారు చేసిన చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి టీవీ ఫోర్ జీనియస్ తో వివరించారు.
అందరికీ నమస్కారం. నా పేరు రవీనా. నేను అమరంబ్రోలు సర్పంచ్ గా 2021 విప్లవారిలో ఎన్నికయ్యాను. ప్రజల సహకారంతో నన్ను నిలబెట్టుకొని నన్ను గెలిపించినందుకు ప్రజలకు కృతజ్ఞత తెలుపుతున్నాను. ముందుగా సిసి రోడ్లు చేశాము. సిసి రోడ్లు వచ్చేసి ఓసీకి 20 లక్షలు వేయటం జరిగింది, ఎస్సీ ఎస్టీలకి 40 లక్షలు వేయటం జరిగింది. అట్లా సిసి డ్రైన్స్ కానీ 15 లక్షలు వర్క్ చేయటం జరిగింది. గడప గడపు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు సహకారంతో 40 లక్షలతో మేము డ్రైన్స్ సిసి రోడ్లు వేస్తున్నాము. ఓసీ కాలనీలో అయితేనేమి ఎస్సీ కాలనీ అయితే మేము చేస్తున్నాము. అండ్ మా వచ్చేసి నాడు నేడులో స్కూల్స్ అనేవి ఎంతో చక్కగా బాగుపడ్డాయి. మేము చిన్నప్పటికి ఇప్పటికి చాలా తేడా వచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన గ్రాంట్ని మా ఊరు నాడు నేడులో చాలా చక్కగా వినియోగించుకున్నారు. చాలా చక్కగా స్కూల్స్ అనేవి ఉన్నాయి. ఫుడ్ విషయంలో కానీ విద్యార్థులు చాలా చక్కగా వెళ్తున్నారు. స్కూల్కి అనేది చాలా ఇంపార్టెన్స్. డ్రైన్స్ విషయం వస్తే 4 చోట్ల వేసాము, 15 లక్షలు ఖర్చు పెట్టి వేసాము. ఇప్పుడు పలానా వర్క్ చేయడానికి జెడ్పీటీసీ నిధుల నుంచి, ఎంపీటీసీ నిధుల నుంచి మాకు ఎంతో సహకారం ఉంది. ఎంపీటీ గారు నల్లమల కృష్ణారెడ్డి గారు ఎంతో సహకారంతో మాకు గ్రాంట్ ఇవ్వటం జరిగింది. ఆ రోడ్ల పనులు కూడా మొదలవుతున్నాయి. ఎలక్షన్ లోపు మేము ఆ రోడ్ల పనులు కూడా పూర్తి చేస్తాము. జెడ్పీటీసీ అశోక్ బాబు గారు కూడా ఎంతో సహకారంతో మాకు నిధులు ఇవ్వడం జరిగింది. ఆ 10 లక్షల గ్రాంట్ను కూడా మేము వాడటం జరిగింది. మెరుగు నాగార్జున గారు, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు వచ్చి ఉన్నారు ఇన్ఛార్జ్గా. సార్ సహకారంతో మేము సచివాలయం మాకు అమౌంట్ సరిపోకపోతే సార్ని అడుగున్నాం, నిధులు ఇచ్చున్నారు. ఆ పని కూడా త్వరలోనే పూర్తి చేస్తామని తెలియపరుస్తున్నాను. మళ్ళా పంచాయతీ విషయానికి వస్తే వాటర్ విషయంలో కానీ పారిశుద్ధ్యంలో కానీ ఎంతో చక్కగా చేస్తున్నాం. ప్రజలందరూ చాలా చక్కగా మాకు అభినందనలు తెలుపుతున్నారు. ప్రజల సహకారం మాకు ఇలానే 3 సంవత్సరాలు ఎలా ఇచ్చారో అలానే ఈ 2 సంవత్సరాలు కూడా మాకు ప్రజల సహకారం కావాలని మేము కోరుకుంటున్నాం. అలానే వైసీపీ నాయకులు ఎంతో మంది మాకు సహకారం చేసిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఎమ్మెల్యే టీజేఆర్ సార్ కానీ, మంత్రి గారికి కానీ, మీరు నాగార్జున సార్ కానీ, ఎంపీపీ గారికి కానీ, జెడ్పీటీసీకి కానీ, ప్రతి ఒక్కరికి మాకు సహకారం చేసిన వాళ్ళందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, గతంలో పార్టీల పరంగా కొంతమందికే పెన్షన్స్ ఇచ్చారు. ఇప్పుడు 900 మంది దాకా పెన్షన్లు కొత్తగా ఎలక్ట్ అవ్వటం కూడా జరిగింది. గతంలో 700-600 మందే ఉన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతోమంది చక్కగా పెన్షన్ ఎలక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. కొత్త పెన్షన్ తీసుకున్న వాళ్ళు, రేషన్ కార్డులు తీసుకున్న వాళ్ళు, నవరత్నాలు తీసుకున్న వాళ్ళు కానీ ఎంతోమంది సంతోషంగా ప్రభుత్వం మళ్ళా రావాలి, జగనే కావాలి అని కోరుకుంటున్నారు. ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నమస్కారం. నా పేరు పొత్తుల కొండయ్య, సర్పంచ్ వాళ్ళ ఫాదర్ని. మేము ఇక్కడ అమ్మన్ రోడ్ మేజర్ పంచాయతీ. అయితే ఈ గ్రామంలో మా అమ్మాయి బీటెక్ చదివిన అమ్మాయిని మేము సర్పంచ్గా ఎన్నిక చేసాము. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రతిదీ ఈర్ష్యా దేశాలకు తావు లేకుండా ప్రతి ఒక్కరికి హౌసింగ్ కానీ, పెన్షన్ కానీ, పార్టీలకు అతీతంగానే మేము పనిచేసాము. అయితే ఇక్కడ డిఎంఎఫ్ నిధులతోటి 25 లాక్స్ సిసి రోడ్లు నిర్మించాం. ఓసీ ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న రోడ్స్ కూడా మేము ఇచ్చేసాం. అలాగే గడప గడప 40 లక్షలు వస్తే 20 లక్షలు డ్రైన్స్, 20 లక్షలు ఓసీలో రోడ్లు మేము వేసాం. ఇంకా జెడ్పీ 10 లక్షలు ఉన్నాయి ఎంపీపీ నిధుల ద్వారా. గ్రావిడికి 2 లక్షలు ఎలక్షన్ అయింది, 5 లక్షలు సీసీ రోడ్లు చేస్తాయి, అవి కూడా త్వరలో చేస్తాము. 2 సచివాలయాలు, 2, 1, 2, 1 పూర్తయిపోయింది. 2 ఇంకా కొంచెం 10 లక్షలు 15 లక్షలు కొరవ ఉన్నది. అవి కూడా మినిస్టర్ గారు, మీరు నాగార్జున సార్ ఇన్ఛార్జికి ఇచ్చారు, మేము అడుగున్నాము, అవి కూడా ఫండ్స్ పెడతాను, ఓకే చేస్తాము అన్నారు. అయితే అవి కూడా పూర్తి చేసి అది 6 సచివాలయాలు కూడా త్వరలో ఓపెన్ చేస్తాం. మాకు ఇక్కడ వైసీపీ పార్టీకి నాయకులు కానీ ప్రతి ఒక్కరు సహకరించుకుంటున్నాం. మాకు మిత్రపక్షాలుగా పనిచేసిన వాళ్ళు కూడా వారి సహకారంతో మేము అభివృద్ధి పనులకి శ్రీకారం చుట్టాము. అయితే అన్ని విధాల మాకు ప్రజల సహకారం ఉంది. వాటర్ కానీ ప్రతిదీ మేము ప్రజల స్పందనలో ఇప్పుడు భాగిస్తున్నాం అంటున్నాం. గుళ్ళకమ్మలో ఇటీవలే నీరు అందకపోతే అవి ఇసుక బస్తాలు వేసాము. మాకు సపోర్ట్గా ఉప్ప సురేష్ బాబు గారు కూడా ఉన్నారు. అవి చేసి నీళ్ళని మేము ఆపి ఇప్పుడు నీళ్ళకి ఇబ్బంది లేదు. ఇంకా ఈ నెల ఆగితే కొంచెం వాటర్ ఇబ్బందిగా ఉంది. అవి కూడా మేము మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఉన్నాము.
ఈ గ్రామాలన్నీ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో డెవలప్మెంట్ కార్యక్రమాలు జరిగినాయి. ట్యాంక్షన్స్ ఇంకా ఇళ్ల స్థలాలు పెండింగ్ ఉంది, అవి కోర్టు కేసున్నాయి. అవి కూడా క్లియర్ అయితే ఆ ఇళ్ల స్థలాలు కూడా మేము ఇవ్వటానికి పేదలకి ఏమన్నా జగనన్న ఆధ్వర్యంలో ప్రతి ఒక్కటి జరిగిన దానికి మా సహకారం కూడా పూర్తిగా మేము సహకారం మాకు పార్టీ సహకారంతో మేము అభివృద్ధి పనుల్లో చేయటానికి మాకు సహకరించారు. అలాగే ఆ ఇళ్ల స్థలాలు కూడా త్వరగా క్లియర్ అయితే అవి కూడా ఇస్తాం. ఇంకా ఈ ఎలక్షన్ కోడ్ వచ్చే ఉంది కాబట్టి తర్వాత అయినా అవి అర్హులైన వారికి ప్రతి ఒక్కరికి మాకు కుల మత భేదాలు పార్టీలకు అతీతంగానే అవి కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి సర్పంచ్ గారిని మేము అందరిని కోరాము. వారు కూడా అనుమతించారు. అదే ఎంఆర్ఓ గారి దృష్టిలో ఉన్నది. ఎంపీపీ నల్లమల కృష్ణారెడ్డి అంజమ్మ గారు కూడా మాకు సహకారంగా ఉన్నారు. మేము అడిగిన నిధులు మాకు పాస్ చేస్తా. మొన్న డిఎంఎఫ్లో ముస్లింస్ ఏరియాలో 2 రోడ్లు వేసాము. తూములు అన్నీ ఎక్కడెక్కడ పోతే అవి కూడా మరలా తూములు వేసాం 15 ఫైనాన్స్లో. ఈ గ్రామం అభివృద్ధికి మాకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతాస్తుతులు చెప్తున్నాం. మరలా ఇంకా చదువుకున్న మాయ కాబట్టి ఇంకా అభివృద్ధి కార్యక్రమాల్లో ఇంకా నిధులు తెచ్చుటకు మా నా సహకారం కూడా అందరు గ్రామస్తులతోటి నాయకులతోటి కలిసి మేమంతా కూడా నిధులు తీసుకొచ్చేసి రోడ్లు ఇంకా డెవలప్మెంట్ చేయటం, డ్రైనేజ్కి 20 లక్షలు వచ్చున్నాయి, అవి ఇంకా సెలక్షన్ ఆర్డర్ రాలేదు, అవి కూడా చేస్తామని గ్రామ ప్రజలకి తెలుపుతున్నాము. గ్రామ ప్రజలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. సర్పంచ్ బత్తుల రవీణ గారు ఎన్నికై నుండి గ్రామంలో చాలా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని, గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారని, గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాకుండా చూస్తున్నారని, ఇంకా గ్రామంలో సర్పంచ్ బత్తుల రవీణ గారు చేసిన చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి గ్రామస్తులు TV4 జీ న్యూస్తో వివరించారు. నా పేరు వచ్చి షేక్ రహీం. అమ్మనబుల్ గ్రామం, ముస్లింస్ కాలనీ. అమ్మనబుల్ గ్రామ పంచాయతీ బత్తుల రవీణ గారు వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా అందరి సంక్షేమానికి నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అన్ని కులాలకు సమానత్వంగా పార్టీలకు అన్ని సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. ఈ ప్రభుత్వమే మళ్ళీ రావాలని ప్రజలు ఆశిస్తున్నారు. 2024లో కూడా జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకోవాలని ప్రజలు ఆశిస్తున్నారు. సర్పంచ్ గారు వచ్చిన తర్వాత మనకి గడప గడపకు వచ్చిన ఎమ్మెల్యే గారు తిరిగిన తర్వాత ఎస్సీ కాలనీలో సీసీ రోడ్లు, ఎస్టీ కాలనీలో సీసీ రోడ్లు, ఓసీ కాలనీలో సీసీ రోడ్లు వేశారు. మైనార్టీలకి మన ఇటీవలే డిఎంఎఫ్ఐ ఫండ్లో 2 సీసీ రోడ్లు వేశారు, పైప్ లైన్స్ వేశారు, వాటర్ కూడా సబ్సిడీగా ఇస్తున్నారు. పారిశుద్ధ్యం కానీ అనేక కార్యక్రమాలు కరోనా టైంలో కూడా వాలంటీర్ల వ్యవస్థ ప్రజలకు అనేక అందుబాటులో ఉండి కోవిడ్ సమయంలో వాలంటీర్లు చక్కగా పనిచేశారు. ఈ ప్రభుత్వానికి వాలంటీర్లు ఒక సైన్యంగా పనిచేస్తారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు వచ్చేసరికి బేగ రజాక్, ముస్లిం మైనార్టీ కాలనీ ముస్లిం కార్యకర్త. ఈరోజు వచ్చేసరికి అమ్మనపురం పంచాయతీలో వచ్చినాక చాలా అభివృద్ధి పనులు జరిగాయండి. ముస్లింస్ పాలనలో వచ్చేసరికి సీసీ రోడ్లు కానీ, కాళ్ళు పారిశుద్ధ పనులు కానీ, మంచినీళ్ళు వదలడం కానీ అన్నీ బాగా జరుగుతున్నాయండి. ఓసీలకు సీసీ రోడ్లు కానీ, మంచినీళ్ళు పారిశుద్ధ కార్యక్రమాలు అన్నీ బాగానే ఉన్నాయండి, జరుగుతున్నాయి. వాలంటీర్ వ్యవస్థలు వచ్చినాక ప్రతి గడపకు వచ్చేసరికి పెంచు జరుగుతుందండి. వాలంటీర్ ఏం కావాలి, క్యాస్ట్ ఇంకా ప్రతిదీ కావాలన్నా కానీ గవర్నమెంట్ తరపు నుంచి పంచాయతీల నుంచి ప్రతి సహకారం ప్రజలకు చేకూరుతుందండి. అలాగే మంచినీటి వసతి కూడా రోజు మార్చి రోజు పంచాయతీ రైటింగ్ కానీ ప్రతిదీ బాగానే జరుగుతుంది. పంచాయతీ తరపు నుంచి వచ్చిన భక్తులు రవీంద్ర ప్రసన్న గారు ప్రతిదీ సహకారం బాగానే అందిస్తున్నారండి.